బాబర్ యొక్క కుమారుడిగా హుమాయూన్ని చెప్పవచ్చు. ఇతని పూర్తి పేరు నసీరుద్దీన్ మహ్మద్ హుమాయూన్. ఈయన 1508వ సంవత్సరంలో కాబూల్లో జన్మించాడు. మొఘల్ సామ్రాజ్యపు రెండవ చక్రవర్తిగా హుమాయూన్ని చెప్పుకోవచ్చు. హుమాయూన్ యొక్క కుమారుడే అక్బర్. హుమాయూన్ అతి చిన్న వయసులోనే ఒక ప్రాంతానికి సుబేదార్గా నియమించబడ్డాడు. ఈ క్రమంలోనే తన తండ్రి బాబర్తో పాటు హుమాయూన్ అనేక యుద్ధాల్లో కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే బాబర్ చనిపోకముందే ఇతడిని కాబోయే రాజుగా ప్రకటించాడు. అలా బాబర్ చనిపోయాక ఇతడే రాజుగా నియమింపబడ్డాడు. ఈ క్రమంలోనే ఇతడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారత ప్రాంతాలను పరిపాలించాడు. అలా 1530 నుండి 1540 వరకు, తిరిగి 1555 నుండి 1556 సంవత్సరం వరకు ఇతడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక హుమాయూన్ పరిపాలిస్తున్న కాలంలోనే ఆఫ్ఘన్ సర్దార్ అయినటువంటి మహమూద్ లోడి వీరి రాజ్యంపై దండెత్తాడు. ఆ క్రమంలోనే వీరిద్దరికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హుమాయూన్ విజయం సాధించాడు. ఇక తర్వాతి కాలంలో వీరి రాజ్యం పైకే షేర్ షా దండెత్తాడు. కానీ వీరిద్దరి మధ్య ఒక సంధి అనేది కుదిరింది. ఈ క్రమంలోనే హుమాయూన్ కొంతకాలం తన పదవి నుండి తప్పుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే బహదూర్ షా అనే వ్యక్తి అనేక రాజులను కలుపుకుంటూ షేర్ షా దగ్గరికి కూడా వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు ఢిల్లీలో కూడా తన పాలనను కొనసాగించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు హుమాయూన్ యొక్క శత్రువులందరినీ కూడా మిత్రులుగా చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే హుమాయూన్ బహదూర్ షాతో యుద్ధానికి దిగాడు. కానీ కొన్ని రోజులకే బహదూర్ షా హుమాయూన్ ముందు లొంగిపోవడం జరిగింది. కానీ అతని సైన్యం మాత్రం వెనుక చేసేవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న హుమాయూన్ బహదూర్ షాకి చెందినటువంటి ప్రాంతాలను ఆక్రమించాడు. ఈసారి కూడా బహదూర్ షా హుమాయూన్ ముందు లొంగిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అతడి సైన్యం కూడా యుద్ధం చేయలేకపోయింది. ఎందుకంటే వారి దగ్గర తగినన్ని ఆహార పదార్థాలు కూడా లేవు. ఇక హుమాయూన్ కూడా బహదూర్ షాని ఏమీ అనకపోవడంతో అతడు ఆ ప్రాంతాన్ని వదిలి వేరొక ప్రాంతానికి పారిపోవడం జరిగింది. అలా బహదూర్ షా ప్రాంతాన్ని కూడా హుమాయూన్ ఆక్రమించడం జరిగింది. కానీ కొద్ది కాలానికే ఆ ప్రాంతాలను హుమాయూన్ కోల్పోయాడు. ఇక ఈ క్రమంలోనే హుమాయూన్ కి మరొకసారి షేర్ షాతో యుద్ధం సంభవించింది. ఈ క్రమంలోనే హుమాయూన్ సైన్యంపై షేర్ షా సైన్యం విజయం సాధించింది. ఈ క్రమంలోనే హుమాయూన్ తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలా అతను భారత్ నుండి వెళ్లిపోయాడు. ఇక చాలా రోజులు వేరే ప్రాంతంలో ఉండి ఎలాగైనా మళ్ళీ తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలనుకున్నాడు హుమాయూన్. ఇక ఈ క్రమంలోనే హుమాయూన్ హమీదా బేగంని పెళ్లి చేసుకున్నాడు. వీరికే అక్బర్ పుట్టాడు. ఇక ఎలాగైనా తన రాజ్యాన్ని తిరిగి పొందాలనే ఆంక్షతో హుమాయూన్ తన సైన్యంతో దండయాత్ర అనేది ప్రారంభించాడు. అలా ఒక్కొక్క రాజ్యం గెలుచుకుంటూ వెళ్లి చివరికి ఆఫ్ఘన్ సర్దార్ని కూడా ఓడించడం జరిగింది. ఇక ఇలాగే ముందుకు వెళ్తూ సికిందర్ షాని కూడా ఓడించడం జరిగింది. అలా విజయం సాధించి తాను అనుకున్నట్లుగానే హుమాయూన్ మరొక్కసారి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇక 1556 సంవత్సరంలో చేతి నిండా పుస్తకాలతో గ్రంథాలయ మెట్లపై నడుస్తూ కాలు జారి మెట్లపై నుండి కింద పడ్డాడు. అలా హుమాయూన్ మరణించాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.